ప్రైమ్ టైం డిబేట్కి స్వాగతం. నేను నాగరాజు. విమర్శలు ప్రతివిమర్శలకు ఇంతవరకు ఆలవాలంగా నిలిచినటువంటి ట్యాపింగ్ సబ్జెక్టు ఇప్పుడు కాస్త మూమెంట్ ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. భారతీయ రాష్ట్ర సమితి నేతలు చూసుకోండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే నోటీసులు ఇవ్వండి అన్నటువంటి మాటలకు ఒక సవాళ్లకు ఒక జవాబిచ్చారా అన్నట్టుగా ఈరోజు ఒక ఘటనలు కొన్ని ఘటనలు అనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? జరిగితే ఆ రోజు ఏమేం ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు? దానివల్ల బయటపడిందేంటి? దాంట్లో కీలకమైనటువంటి నిందితులు ఎవరు అనేటటువంటి ప్రశ్నలు జోరుగా ఉన్నాయి. అదే సమయం లోపల ఎస్ 100% జరిగింది, నిందితులను పట్టుకుంటాం, లోపలేస్తామని ప్రభుత్వ పెద్దలందరూ ఇన్నాళ్ళుగా చెప్తూ వస్తూ ఉన్నారు. దాదాపుగా సంవత్సరం అయిపోయింది. ఈ అంశం ఎలక్షన్ల కంటే ముందు నుంచే కూడా ప్రజాబాహుళ్యం లోపల నాంతా ఉంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ప్రచారంలో కూడా విపరీతమైనటువంటి ప్రచారం చేసింది ఈ అంశాన్ని. అదే సమయంలో అధికారంలోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఒక సంవత్సర సంబరాలు చేసుకోబోతున్నారు. ఈ తరుణంలో భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం ఉందన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ నోటీసులు ఇచ్చారు. నిజంగా ఇది మొదటి పొలిటికల్ నోటీస్. ఇది ఇప్పటివరకు అధికారులకు మాత్రం ఇచ్చారు. సరే, కేటీఆర్కి ఇస్తారా, కేసీఆర్కి ఇస్తారా అనేటటువంటి అంచనాలు ఇవన్నీ ఉండగా అసలు తిరుమూర్తి లింగయ్యకు ఇస్తారనేటటువంటిది ఎవరు ఊహించినటువంటి వ్యక్తికి నోటీస్ అందింది అనేది ఇప్పుడు తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి ఏం జరిగింది? సరే, ఆయన అయితే విచారణకు రాలేదు, ఆరోగ్యం బాగాలేదని చెప్పారు ఆయన. సరే, ఈరోజు కాకుండా రేపైనా వస్తారు కావచ్చు, అది వేరు సంగతి. అది దర్యాప్తు సంస్థ ప్లస్ ఆ నోటీసులు అందుకున్న వ్యక్తి ఇద్దరి మధ్య అంశం అది. నిజంగా పొలిటికల్ ట్విస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? పొలిటికల్ ట్విస్ట్ తర్వాత ఏం జరగబోతుంది? లింగయ్య గారి తర్వాత నిజంగా నోటీసులు అందుకోబోయే వాళ్ళు ఎవరు? ఇది ఈరోజు అందరిని ఆలోచింపజేస్తుంది, ప్రశ్నలు రేకెత్తిస్తున్నటువంటి అంశం విషయం. మనతో ఈరోజు దీనిపై ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొనడానికి బండా శ్రీనివాస్ గారు ఉన్నారు, భారతీయ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి, అదే సమయంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మిట్టన్ నర్సయ్య గౌడ్ గారు, టీపీసీసీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి, అదే సమయంలో పిఎన్ మూర్తి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, దశాబ్దాల పాత్రికేయుడు, దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి పాత్రికేయుడు. అలాగే గాయత్రి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నేత. ఎస్, అందరికీ వెల్కమ్ అండి. నర్సయ్య గౌడ్ గారు నమస్కారం, మీతో స్టార్ట్ చేస్తున్నాను. నర్సయ్య గౌడ్ గారు, సవాలుకు మీరు జవాబు ఇచ్చినట్ట, బీఆర్ఎస్ సవాలుకు. ప్లీజ్ అన్మ్యూట్ చేయండి నర్సయ్య గౌడ్ గారు. హలో. ఎస్ గౌడ్ గారు, భారతీయ రాష్ట్ర సమితి నాయకుల సవాళ్లకు మీరు ఈరోజు జవాబు ఇచ్చినట్ట, ఏంటి? ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ప్రతిసారి ఈ బీఆర్ఎస్ నాయకులు మీకు దమ్ము ఉంటే అది చేయండి, మీకు దమ్ము ఉంటే మమ్మల్ని తీసుకుపోండి, నేను వస్తాను, నేను 2 నెలలు పోతాను ఒక ఆయన, నేను 3 నెలలు పోతాను ఒక ఆయన, నేను అడ్డం పడుకుంటాను ఒక ఆయన, నన్ను దుఃఖించమని ఒక ఆయన, ఇట్లా అనుకుంటా పోతా ఉన్నారు. వాళ్ళకు టైం వచ్చింది. అయితే డైరీలో మొట్టమొదటి పేరు బయటకు వచ్చేసింది, నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చే వరకు ఏమైందంటే, మమ్మల్ని ఇట్లా చెప్తారు, మమ్మల్ని అట్లా చెప్తారు, మమ్మల్ని లోపల చెప్తారని మళ్ళీ ఉల్టా మాట్లాడడం మొదలుపెట్టారు. నేను ఒక్కటే అంటున్నా, తప్పు చేసిన వాడు కొన్ని రోజులు తప్పించుకోగలుగుతాడేమో కానీ మొత్తానికి మొత్తం తప్పించుకోలేడు అనేది మనకు చరిత్ర చెప్తుంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను ఒక మాట చెప్పాను మీకు ఇంతకుముందు డిబేట్ లో కూడా, నేను ఇప్పుడు కూడా చాలా కీలకమైన విషయం ఏంటంటే, అన్ని పేపర్లు అన్ని టీవీ ఛానళ్లు టార్గెట్ కేటీఆర్ టార్గెట్ కేటీఆర్ అని చెప్పుకుంటూ వస్తా ఉన్నాయి, రాసుకుంటూ వస్తా ఉన్నాయి. కానీ నేను చెప్పే కీలకమైన విషయం ఏంటంటే, అందులో అక్షరము చేంజ్ కావచ్చు ఒక లెటర్ అని నా ఉద్దేశం. ఓకే, అందులో టార్గెట్ కేటీఆర్ కాకపోవచ్చు, అందులో ఏదో ఒక లెటర్ చేంజ్ కావచ్చు అనేది నా ఉద్దేశం. అదే అసలైన ఆటం బాంబు. మరి అది కాదండి, కాదు, గవర్నర్ గారికి ఇచ్చినటువంటి లేఖలో మరి అది ఉందేమో, మీకే తెలవాలి. నేను అనేది ఏంటంటే,
అది అంత బయటకు వచ్చే వరకు నేను ఏం చెప్పలేను. కానీ నేనేమంటున్నా అంటే, నేను చెప్పేది ఏంటంటే, గవర్నర్ దగ్గరికి దీంట్లో పర్మిషన్ తీసుకోవడానికి పోతే, నాకు తెలిసి నేను ఒక అడ్వకేట్ ను, నేను ఒక 40 సంవత్సరాల నుంచి పాలిటిక్స్ లో ఉన్నా, నా అనుభవం ఏమి చెప్తుందంటే, ఒకవేళ టార్గెట్ కేటీఆర్ అయితే స్పీకర్ దగ్గరనే ఆగాలి. గవర్నర్ పర్మిషన్ ఒక ఎమ్మెల్యే ఎక్కువ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి అవసరం లేదనేది నా అభిప్రాయం. ఓకే, నాకు తెలిసిన జ్ఞానం వరకు రైట్, గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళి పర్మిషన్ కు వెయిట్ చేస్తున్నారు, ఆయన కూడా లీగల్ ఒపీనియన్ కు ఫార్వర్డ్ చేసిండు అని అంటేనే అది టార్గెట్ కేటీఆర్ కాకపోవచ్చు అన్న అక్షరం మారుస్తు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, అయితే దీంట్లో ఈ దేనికి ట్యాపింగ్ కి ఏమన్నా లింక్ ఉందా? ట్యాపింగ్ లేనే నేను అనేది, ట్యాపింగ్ లోని ట్యాపింగ్ ఇదే పెద్ద కేసు కదండి. నేనేమంటున్నా, ట్యాపింగ్ అనేది ఇట్ ఇస్ అగెన్స్ట్ నేషనల్ లా. ట్యాపింగ్ అనేది అది కూడా భార్యాభర్తలు బాత్రూమ్ లో బెడ్రూమ్ లో ఏం చేస్తున్నారో ఇంత నీచ స్థాయికి దిగజారిపోయి చేసిండ్రు అంటే, ఎప్పుడన్నా మనం మాత్రం క్షమిస్తాడా? క్షమించరాని నేరం చేసిండ్రు. నీ రాజకీయ ప్రయోజనాల కొరకు భార్యాభర్తల ప్రైవేట్ సంభాషణ కూడా వినే అంత స్థితికి దిగజారిపోవడమే కాకుండా, బంగారు వ్యాపారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, డబ్బులు ఎవరి దగ్గర గుంజాలను వాళ్ళందరినీ చేసినట్టుగా పుంకాను పుంకాలుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళ దగ్గర డైరీలు చెక్ చేస్తే ఇంకెంత పెద్ద లిస్ట్ ఉన్నదో తెలియదు. ఇప్పుడు కేవలం తొలి అస్త్రమే కదా ఇది. చినమర్తి లింగయ్యకి ఇచ్చిన నోటీసు ఏసీపీ జూబ్లీ హిల్స్ దగ్గర ఆధార్ గమ్మని ఇచ్చింది ఖాళీ స్టార్టింగ్ పాయింటే. ఎండింగ్ వరకు అక్షరం మారిపోతుంది అనేది మాత్రం. సో ఇది అంతం కాదు, అంతం కాదు, ఇది ఆరంభం సార్. మీరు చెప్తున్నట్టు ఆరంభంలో తొలి స్టెప్ సార్ ఇది. పూర్తి ఆరంభం కూడా కాదు, ఆరంభంలో తొలి స్టెప్, అంతములో అక్షరం మారొచ్చు అనేది నా ఉద్దేశం. రెండో విషయం ఏంటంటే, బిఆర్ఎస్ మిత్రులకు గానీ బీజేపీ మిత్రులకు గానీ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఎప్పుడు వేస్తారు మమ్మల్ని, ఎప్పుడు పోతారు, మీరు ఏం చేస్తారు, సంవత్సరం అయింది, కేసీఆర్ నేకపోయారు, కేటీఆర్ నేకపోయారు, లేకపోతే మమ్మల్ని ఎక్కిపోయారు, ఇదే పని తప్ప ఇంకొక పని లేదు, లేకపోతే రెండో మాట ఒకటి అంటారు. అరే ఎప్పుడు ఇక నిలకపోతారు, ఇక 15 రోజులు పోతారు, ఇక ముఖ్యమంత్రి మారిపోతారు. ఈ సొల్లు కబుర్లు తప్పితే వాస్తవ పరిస్థితులు మాట్లాడే పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కానీ బీజేపీ కానీ లేదనేది కూడా సుస్పష్టం. ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఏం మాట్లాడతారండి, ఇప్పుడు ఏం మాట్లాడతారు సార్ బీజేపీ వాళ్ళు? అరే అటు ఎట్లా చెప్తారా ఆయనను, మీరు ఎట్టెట్ల నోటీస్ ఇస్తారు, మీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఇక ఉల్టా ఇట్లొస్తారు, మీరు చూడండి బీఆర్ఎస్ ఎట్లా వస్తుంది, బీజేపీ కూడా దానికి సపోర్ట్ గా ఇండైరెక్ట్ వస్తుంది. చూద్దాం గాయత్రి గారు ఉన్నారు ఏమంటారు. ఇదంతా కలగా పులగంలా వీళ్ళిద్దరు, కాంగ్రెస్ తప్ప నువ్వున్నా సరే నేనున్నా సరే, నువ్వు కొట్టినట్టు చేయి నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు తిట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తా, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి. కాబట్టి మేము ప్రజల కొరకు సేవ చేయడానికి వచ్చినాము, పక్షపాతం చూడకుండా ఎవడు తప్పు చేస్తే వాడిని ఖచ్చితంగా బోనెక్కించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిజంగా కక్ష సాధింపే అయితే ఇప్పటికే చాలా మంది బోన్లో బొక్కలు లెక్క పెట్టేవాళ్ళు, కాబట్టి అట్లాంటి పరిస్థితి లేదు. ఖచ్చితమైన సమాచారం ఉండి, ఖచ్చితమైన సాక్ష్యం ఉన్న తర్వాతనే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు రావడమే ఆలస్యం, ఆయన వస్తే అక్షరం మారిపోయేది కూడా వాస్తవం. శ్రీనివాస్ గారు, నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు, ఏంటి ఇప్పుడు తీగ కదిలింది డొంక కదిలింది అని అంటున్నారు, తీగ కదిలితే డొంక కదిలింది, ఆ డొంకను పట్టబోతున్నామని చెప్తా ఉన్నారు. అదే సార్, ఇప్పుడు ఏ మీరు అంతేగా గప్చుప్ కావాల్సిందేనా ఇక్కడ సార్? ఇప్పుడు రోజు వింటేనే ఉన్నాం కదా, చూద్దాం ఇప్పుడు. ఇప్పటికి మీరు అదే సవాలా? మీరు ఏ ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు సార్, 11 నెలల నుండి ఇదే కదా గౌడ్ సాబ్ చెప్పేది, ఇదే మేము చెప్పేది కదా, ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. ఇలా ఫస్ట్ టైం ఒక నోటీస్ వెందలింగయ్య గారికి, పొలిటికల్ నోటీస్ కదా సార్, ఇప్పటిదాకా అధికారులకు ఇచ్చారు. ఇప్పుడు అదే ఇప్పుడు అంటే రాజకీయ నాయకులలో ఫస్ట్ టైం ఈ రోజు పోయింది. అది ఏందో ఇంకా తెలియాలి కదా. ఇప్పుడు అది ఎందుకు ఇచ్చిళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉన్నది, వాళ్ళు ఏమేం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు ఎక్కడైనా కూడా న్యాయం అనేది ఉంటది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా మాట్లాడితే నిజంగా ఇప్పటికే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఒక రకంగా బీజేపీ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ సపోర్ట్ బీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ వాళ్ళను మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, బీజేపీ వాళ్ళు సపోర్ట్ అంటారు, ఇట్లా ఆడుకుంటున్నారు. ఆడుకోండి, నో ప్రాబ్లం. నేను ఏమంటున్నా, తప్పు చేసిన వాళ్ళు
ఎవరైనా ఎంత పెద్దలు అయినా శిక్ష పడవలసిందే అని ఫస్ట్ నుంచి మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ నేనేమంటున్నా అంటే పేరు మారిందని మన గౌడ్ సభ చెప్తా ఉన్నాడు. ఏది ఆ పేరు మారిందా ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వచ్చినాక అంటే ప్రభాకర్ రావు గారు ఎవరు తీసుకురావాలి? కేంద్రంలో వారు ఉన్నారు, రాష్ట్రంలో వీరున్నారు, తీసుకురావాలి కదా. ఏం సంబంధం లేని మమ్మల్ని ఆడుకుంటున్నారు నేను అంటున్నా. మీరు తొందరపడకండి, తొందరపడకండి, ముందున్నది అంటున్నారు గౌడ్ గారు. ఇప్పుడు తొందరపడకండి, ముందున్నదని మేము కూడా అంటున్నాం, తెలుస్తుంది కదా. ఇప్పుడు తమ్మిని మిమ్మిని చేసి ఏదో మీరనేది మీరేమో ఇంకెప్పుడు అంటున్నారు మీరు, అంతేనా? ఇంకెప్పుడు కాదు సార్. ఇప్పుడు ఫస్ట్ అసలు తప్పు చేసినటువంటి ముఖ్యమంత్రి గారే నోటుకు ఓటు దాంట్లో దొరికి సాక్ష్యాధారాలతో ఉన్నతనే ఏం చేయలేకపోతారు. ఇవన్నీ అభియోగాలే కదా. టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నాయని ఫోన్ ట్యాపింగ్, అసలు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు జరుగుతుందండి? అప్పుడు జరిగిందో లేదో కానీ ఇప్పుడు యాక్చువల్ గా జరుగుతుంది. మేము మా కౌశిక్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఏం మాట్లాడినా నిమిషాల మీద తెలుస్తా ఉంది. అది ఫోన్ ట్యాపింగ్ అసలు ఇప్పుడు జరుగుతుంది. నిన్న దళిత బంద్ అని పాపం 5,000 మందికి రాలేదని చెప్పి మేము ఏదైతే ప్లాన్ చేసినామో ఇవన్నీ పోలీసు వాళ్ళకి తెలిసినాయి. మొత్తం వాళ్ళు ఏం చేద్దాం అనుకున్న పోలీసు వాళ్ళకి తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ అసలు ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు జరిగిందా లేదా ఎవరు తెలుసో తెలియదు అన్నది కానీ 100% ఇప్పుడు జరుగుతా ఉంది. మా కౌశిక్ రెడ్డి గారు ఏదో ఒక వాళ్ళ బంధువుల పార్టీకి పోతే కూడా అక్కడ కూడా ఇమ్మీడియట్ గా పోయి రైడ్ చేయడం ఇవన్నీ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల కదా. అంతకుమించి ఏం లేదు. అప్పుడు జరిగిందో లేదో కానీ 100% ఇప్పుడు జరుగుతుంది. ఏంటి గాయత్రి గారు? నమస్తే అండి. ముందుగా ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. అయితే నేను కాంగ్రెస్ నర్సగౌడ్ గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అయితే మీరు ఏదైతే మాట అన్నారు అంటే ఇప్పుడు మొదలు పేరు మారుతుంది అన్న విషయం పక్కకు పెడితే మాకనిపించింది చెప్తున్నాను, ఇది తిమింగలాన్ని పట్టుకోవడం అని చెప్పి ఏదైతే ఊదరగొట్టినో ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా తిమింగలం పేరు చెప్పి పిల్ల చాపకు నోటీస్ ఇచ్చారు, అంతే జరిగింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కి నోటీస్ ఇస్తే బీజేపీ మద్దతుకు వస్తారన్న మాట్లాడుతున్న దానికి ఇంకొక మాట మాట్లాడతారు. ఎలక్షన్ ముందు ఏం చెప్పారండి? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయలేదని చెప్పి మీరు ప్రచారం చేసుకున్నారు, ఎలక్షన్ లోకి కూడా వెళ్ళింది. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కవిత గారిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసి జైలుకు పంపించారో ఆ తర్వాత అక్కడ కవిత గారి తరఫున వాదించిన అభిషేక్ మను సింఘ్వికి తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభకి పంపించింది. మరి దీనికి మీ సమాధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎట్లా మీరు ఎట్లా పంపిస్తారండి? కవిత గారి తరఫున వాదించిన వ్యక్తికి మీరు రాజ్యసభకి పంపించారు, అది కూడా తెలంగాణ నుంచి. మళ్ళా మీరే చెప్తా ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే. ఇది ప్రతిసారి కూడా అప్పుడు ఎలక్షన్ ముందేమో, ప్లీజ్ జస్ట్ నేను ఫినిష్ అనక మీరు కూడా మాట్లాడండి. ఎలక్షన్ ముందేమో మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు. ఎప్పుడైతే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఇప్పుడేం మాట్లాడుతూ ఉన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటే మీ సమయానుకూలంగా మీరు ఎప్పుడు ఎవరికి అవసరమైతే వాళ్ళకి బీజేపీ అనే దాన్ని వాడుకోవడం అలవాటు అయినట్టు అనిపిస్తుంది. కానీ ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళము ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు, ఎవరికి మద్దతుగా వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు కూడా మేమేమంటున్నామంటే ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా ఒక డ్రామా అనేది తెరపైకి ఎక్కుతున్నది. హైడ్రా అని కొద్ది రోజులు డ్రామా నడిచింది. ఇంకొకటి అండి, ఇదే ఫోన్ టాపింగ్ విషయానికి సంబంధించి నేను కాంగ్రెస్ మినిస్టర్ కొండా సురేఖ గారి కామెంట్స్ గురించి నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. వారు మాట్లాడిన కామెంట్ చాలా పెద్ద దుమారం రేపింది, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు సంబంధించిన కామెంట్. అంటే ఒక్క మాట అండి, దర్యాప్తు సంస్థల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా వారు మాట్లాడిరా లేదా అంటే అది తన వ్యక్తిగతంగా వచ్చిన కామెంట్ అనే దాని పైన మరి కాంగ్రెస్ అని సమాధానం ఇవ్వాలి. నిజంగా దర్యాప్తు సంస్థల నుంచి వచ్చిన కామెంట్ అయినట్టయితే మినిస్టర్ మాట్లాడింది అంటే గవర్నమెంట్ మాట్లాడినట్టు. మరి ఏం జరిగింది? ఫోన్ టాపింగ్ కేసు గురించి మీరు చెప్పిన మాట్లాడి కరెక్ట్ అండి. అంటే జ్యువెలరీ షాప్ కి సంబంధించి కానీ భూ కబ్జాలు కానీ ఎక్స్ట్రాక్షన్ జరిగింది వాస్తవం. ప్రణీత్ రావు గారు ఎవిడెన్స్ ఏమంటారు ఎవిడెన్స్ ని డామేజ్ చేసింది వాస్తవం. అలాగే వారు వాంగ్మూలం ఇచ్చిందన్న అన్ని కూడా మనం అన్ని వార్తలు విన్నాము, ప్రతి ఒక్క వార్త కూడా వచ్చింది అయిపోయింది. అయితే ప్రభాకర్ రావు గారు దేశం దాటి వెళ్ళిపోయిన విషయం గురించి నేను ఒక మాట అడుగుతున్నాను. గ్రీన్ కార్డు ఉందన్నమాట, కేంద్రం సహకారం తీసుకోండి. నిజంగా ఈ కేసులో మీరు సీరియస్ ఉన్నట్టయితే కేంద్రం రాష్ట్రం ఎన్నికల వరకే, ఈ గవర్నమెంట్ ఏవైతే ఉందో ఎన్నికల వరకే, ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని రాష్ట్రాల అభివృద్ధి కోసం మనము పాటుపడాలనుకున్నప్పుడు. సో ఇక్కడ గాయత్రి గారు ఇక్కడ కేంద్రానికి ఎలాంటి విన్నపం లేదా రాష్ట్రం నుంచి? నేను అదే అడుగుతున్నాను అండి, కేంద్రానికి ఏం విన్నపం చేసుకున్నారంటే ఇప్పుడు దేశం దాటిపోయిన వ్యక్తి విషయం సహకారం తీసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలని ఇన్వాల్వ్ చేస్తూ బయటకు వెళ్లిన వ్యక్తిని తీసుకురావాల్సిన ప్రయత్నం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఇది అవునా కాదా మీరే చెప్పండి, అంటే కఠిన పెద్దలే సమాధానం చెప్పాలి. ఇప్పుడు దీన్ని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నుంచి విన్నపం రావాల్సిన బాధ్యత ఇక్కడ నుంచి ఉంది. కేంద్రం సహకరించకపోతే కేంద్రం కానీ ఈ విషయంలో ఏదన్నా మీకు వ్యతిరేకంగా కానీ సమాధానం వచ్చినట్టయితే అప్పుడు మీరు చెప్పండి బీజేపీ బీఆర్ఎస్ ఒకట అన్న మాట మీరు ఏదైతే ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నారో దానిపైన మీరే మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు ఒకటి కాదు అంటారు, అంతే కదా? నెవర్
కాదండి, మేము అధికారికంగా ఏమైనా పొత్తులు పెట్టుకోవాలి అంటే పెట్టుకుంటాం, కానీ పొత్తు లేదు అని ప్రతిసారి మేము ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలండి? మేము ఎన్నిసార్లు చెప్పాలండి? నర్సేగౌడ్ గారు, నర్సేగౌడ్ గారు చెప్పాలి. బీజేపీ ఆరోపణ చేయడం వాళ్ళు చెప్పుకోవడం ఇదేనా పని? జైలుపోయింది కవిత గారు, జైలుకి పోయినప్పుడు ఎవరు వారి తరఫున వాదించింది? ఎవరు? అభిషేక్ మనసింగ్ గాయత్రి గారు. గాయత్రి గారు ఒక్క మాట, ఒక మాట. మూర్తి గారు మీ దగ్గరికి రాబోతున్నాను. గౌడ్ గారు, గౌడ్ గారు ఇదేనా పని? ఆరోపణ వాళ్ళు, మీరు ఆరోపణ చేయడం వాళ్ళు కడిగేసుకోవడం. గౌడ్ గారు, హలో గౌడ్ గారు, వినపడుతుందా? హలో గౌడ్ గారు సార్, వినిపిస్తుందా? ప్లీజ్ ఓకే. అదే, అది కట్ అయింది. అయితే నేను గాయత్రి దేవి చెల్లెలకు ఒక మాట చెప్పదలుచుకోండి. వారు అడిగిందే చెప్తున్నా. వారు ఏమంటున్నారంటే, మీరు కేంద్ర సహకారం తీసుకుని మామూలు దాంతో పట్కరావద్దు కదా, ఎస్ఏబీ చీఫ్ ప్రభాకర్ రావు అని చెప్తున్నారు. కేంద్రాన్ని అడిగినాము, రెడ్ కార్నర్ నోటీసు ఎప్పుడైనా త్రూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే ప్రాసెస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. ఎవరు చేయాలి? వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే ఆయనకు ఇమ్మీడియట్లీ ఇప్పించేసి పట్టుకొని రావచ్చు కదండి. వీళ్ళు రారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? ఇంకొక మాట కూడా అడుగుతారు. ఇంకొక వన్ డేలో మీకు ఇది కూడా వస్తుంది చూడండి అప్డేట్. వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? అరే మీతోటి కాదు కానీ మీకు సిబిఐకి ఇచ్చేయండి అని అడుగుతారు. ఎందుకు అడుగుతారో తెలుసా అండి? అరే వీళ్ళు పట్టుకునేటట్టు దగ్గరకు వచ్చిరు, పోయి ఒకరికి నోటీస్ ఇచ్చిరు, మీతో ఎంతమంది పట్టుకుంటారు, మా వాళ్ళంతా ఆగమైపోతేటారు. అదే సిబిఐకి ఇచ్చారు అనుకో, మేము తొచ్చిపట్టుతాం, దాని మీద కూర్చుంటాం. ఏమన్నా అంటే అది దొరకలే, ఇది దొరకలే అని సాకులు చెప్తాం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఆ సిబిఐకి ఇచ్చిన కేసులు 99% సాల్వ్ కాలేదు. ఒకటి కానే కాదు, సిబిఐకి ఇస్తే అవుట్ అయ్యి అక్కడనే ఉంటాయి. ఇంకా అది జరిగేది లేదు, సచ్చేది లేదు. ఈడీ కేసులు కూడా చూడండి. నేను అంటున్నది సిబిఐ కాంగ్రెస్ హయాంలో కూడా అంతేనా? కాంగ్రెస్ హయాంలో కూడా అదే జరిగిందా? కాంగ్రెస్ హయాంలో కూడా అదే జరిగిందా? మీ దాంట్లో మీ 10 సంవత్సరాల సంగతి చెప్పండి. నేనేమంటున్నా, మీ 10 సంవత్సరాల్లో ఎన్ని తేల్చారు అని చెప్పండి. ఒక్కటి తేల్చారు. రెండో విషయం అంటుందా? ఇప్పుడు ఇంకొక మా చెల్లెలు ఇంకొక మాట కూడా అన్నది ఏంటంటే, ఆయన ఓడుకునేట్లా ఇదైంది అదే ఇదని పట్టుకునేది అంటే, కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు, బీజేపీ అక్కడ 10 సంవత్సరాలు ఉన్నారు. మరి వీళ్ళిద్దరు నువ్వు కొట్టినట్టు చేయి, తిట్టినట్టు చేసుకుంటా, మరి ఎవరు ఒకరు ఇది చేయలే కదా? అది నడుస్తుంది, కేసు నడుస్తుంది కదా, కేసు కట్టలేదు. ఇప్పుడు అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి దర్యాప్తు జరగలేదు, అక్కడ వేగవంతం జరగలేదు అని మీరు బీఆర్ఎస్ వారిని అడగాలన్నా? లేదన్నా, నేను అటే వస్తున్నా. బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ ఈ కాళేశ్వరం ఏటీఎం చేసుకురు అని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, నడ్డా గారు ఎప్పుడు వచ్చినా అదే. ఎప్పుడు ఇంకొక కీలకమైన విషయం చెప్తా మీ దృష్టికి తీసుకొస్తా. వీళ్ళు వచ్చి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి ఇదే ఉదరగొడితే, ఇదే తెలంగాణ గాంధీ మా నాయక్ సాబ్ అడిగిండు, అరే ఊకే చెప్పకసారి ముచ్చేట్లు చెప్తే మా ఇదే పోతుంది అని పట్టుకోరు. ఏం చేయరు, మనమే కదా అధికారంలో ఉన్నది, అనవసరంగా ఎందుకు చెప్తారని కూడా అడిగిన మాటలు బయటకు వచ్చాయి. నేను ఏమంటున్నా అంటే, వీళ్ళు చేయరండి, బీజేపీ అనేది చేయదు. బీజేపీకి కావలసిన విషయాలు వేరు, బీజేపీ ఆలోచన వేరు, బీజేపీ చేయదలుచుకుంది వేరు. వాళ్ళు ఎందుకు చేస్తారండి? వాళ్ళకు రాజకీయానికి అనుకూలమైన విషయాలను మాత్రమే ఆలోచన చేస్తారు. వాళ్ళ లిస్టులో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ మేనిఫెస్టోలో సామాన్య మానవులు ఉండరు, 100% ఉండరు. ఎంతసేపు హిందూ మతము, ఈ క్రిస్టియన్ మతము, ఈ మతము, ఆ మతము వీళ్ళని చేసుకోవాలి, ఓట్లు తెచ్చుకోవాలి, ఇది ఉంటది. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చెప్పి ఎన్నికలకు వెళ్ళాను తప్పితే ఎంతసేపటికి 12 కోట్ల మందికి ఇళ్ళకి నల్లాలు జరిగిన ప్రతి ఒక్క విషయం కామన్ మ్యాన్కి ఏమి ఇచ్చామో చెప్పి వెళ్ళినాము. మీరు వినండి, విన్నాక లాస్ట్ మాట్లాడండి. నేను ఏమంటున్నా, మీరు చెప్పింది ఈ సామాన్య మానవునికి ఏం చేసినామని చెప్తే మీకు ఒక్క ఓటు కూడా పడదు. మీరు చెప్పింది కాంగ్రెస్ కొట్టేస్తే నీ పుస్తకాలు గుంతుకపోతారు,
కాంగ్రెస్ కోటేస్తే ఇది గుంతు. ఇది కదా మీరు చెప్పింది మీ ప్రధానమంత్రి గారు. ఇది మీరు మీ మానిఫెస్టో మీ పార్టీ అనుకున్న మాటలు చెప్పడం కాదండి. జనాలకు ఏం చెప్పారండి కాదు జనాలకు ఏం చేసామో మీరు వినండి. మేము చెప్పాం కదా జనానికి మా ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలే ఇవి. కాంగ్రెస్ కోటేస్తే పుస్తకాలు దాడు గుంజుకపోతారు, రెండుట్లు వకీళ్లు గుంజుకపోతారు, భయపెట్టి భ్రాంతి చేసి హిందువుల ఒట్టు నాలుగు గుంజుకొని 240కి గుడ్డిలో మెల్లగా వచ్చారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని చెప్పి భయపెట్టించి ఎలక్షన్ కి వెళ్ళింది మీరు కాదా? మీ మాటలు మీ మాటలు ఎట్లా మాట మీరు ఎక్కడ ఉన్నారు? ఈ మాట మాట్లాడేవారు బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని మాటలు చెప్పింది మీరు కాదా? చేస్తారు మీరు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం వేరు. ఎలా చేస్తారు? జనతా పార్టీ మాట్లాడే రాజ్యాంగం సపరేట్. ఓకే ఓకే గౌడ్ గారు, గాయత్రి గారు, గౌడ్ గారు, గాయత్రి గారు, అన్నగారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఇంకొక కాదండి, ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి స్థానం లేదు. మేము కూడా ఉన్నామా? ఏదో ఒకటి మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళేమో కాదండి, వాళ్ళేమో మీతో పాటు సమానంగా 8 మంది ఎంపీలు ఎక్కడ వచ్చిన ఎవరో సాయం చేస్తే వచ్చిన ఈ కేసీఆర్ మరి మీరు ఎట్లా వచ్చారు? కేవలం కేవలం కేసీఆర్ గారి పైన వ్యతిరేకత కాబట్టి మీరు వచ్చింది. ఎవరో ఎవరు శ్రీనివాస్ గారు, ఒక మాట శ్రీనివాస్ గారు, ఒక మాట, ఆ ఎవరో ఎవరు? ఇప్పుడు మీరు కూడా లక్ష్యాత్తు పాటు తులం బంగారం అని చెప్పి ఆశ పెట్టి ఆడలుట్లని తర్వాత ఓకే ఓకే రైట్ సార్, రైట్ సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు గ్యారంటీ గ్యారంటీల మీద మళ్ళీ సార్ సార్ శ్రీనివాస్ గారు, గౌడ్ గారు, గాయత్రి గారు, ఒక మాట ఒక మాట ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ మనం మాట్లాడదాం గ్యారంటీల మీద. మూర్తి గారు నమస్కారం. నమస్కారం సార్. ఇదొక బ్రహ్మ పదార్థం లాగా ఉండిపోయింది. ఏది ట్యాపింగ్ అంశం? ప్రతి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలు చేసే ఆరోపణ. బీఆర్ఎస్ కంటే ముందున్నటువంటి ప్రభుత్వాల మీద కూడా అంతకుముందు తెలుగుదేశం పార్టీ చేసింది, బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం మీదే చేసింది అప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ చేసింది, బీజేపీ ఇవన్నీ ఆరోపణలు. మళ్ళీ ఇప్పుడు బండారు శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు వాస్తవంగా ట్యాపింగ్ అప్పుడు కాదు ఇప్పుడు అవుతుందని చెప్పేసి తను చెప్తా ఉన్నారు. ఇదంతా అదొక పెద్ద బ్రహ్మ పదార్థం లాగా ఉంది, సామాన్యుడికి అర్థమైతే లేదు. అసలు ఏంటి సార్ ఏం జరిగింది? నిజంగా ఏమైనా సారం వెళ్తుందా? ఇప్పుడు చల్ల చిలుకుతా ఉన్నారు, వెన్న వస్తుందా రాదా? వెన్న వస్తుంది, అమృతం కూడా వస్తుంది. ఓకే, అది అమృతం ఎవరి పాలిట? వచ్చిన అమృతాన్ని దానవాళ్ళకి ఇస్తారా? అసురులుగా సురులుగా అనేది కావాలి సార్. మరి అదే అదే ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు సరే, రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ రాజకీయ విమర్శలు ఉంటాయి, దాన్ని మనం అలా కాకుండా మీడియా కానీ విశ్లేషకులు కానీ మనం ప్రజాపక్షంగా ఉండి ఏమిటి అనే దాన్ని కొంత తెలియజేయడానికే మనం ఉంటాం. నా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు బీజేపీ ట్యాపింగ్ జరిగింది సిబిఐకి ఇవ్వండి అనేది వాళ్ళ డిమాండ్. అంటే ట్యాపింగ్ జరిగింది అనే దాన్ని వాళ్ళు కూడా ఇన్ ప్రిన్సిపల్ అంగీకరిస్తున్నారు. అంతేకాదు సోయానా కిషన్ రెడ్డి గారు ఆ రోజుని నేను కూడా బాధితున్నా అన్నాడు ఆయన. యా ఆయన అన్నారు. అలాగే మన ఆనాటి అధ్యక్షులు ఇప్పుడున్న కేంద్ర సహాయ మంత్రి వారు కూడా చెప్పారు. సో ఇది ట్యాపింగ్ అనేది ఏంటి అనే దాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే, దేశ భద్రత లేకపోతే టెర్రరిస్టులు కుట్రలు ఒక ప్రభుత్వాన్ని కోల్తేయడానికి ఏమైనా కుట్రలు జరుగుతూ ఉంటే లేకపోతే వ్యాపారాలు దెబ్బతీసే విధంగా కూడా మనకి ఇతరులతో అంటే ఇతర దేశాలతో ఉన్న ట్రీట్ అగ్రిమెంట్స్ వ్యాపారానికి సంబంధించినవి వీటికి ఏమన్నా ఇది జరుగుతుంది అని అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి ట్యాపింగ్ జరుగుతుంది. అది అఫీషియల్ ట్యాపింగ్ అనేది ఏమి అది అనఫీషియల్ కాదు. అయితే ఇప్పుడు మాట్లాడుకుంటుంది మనం అనఫీషియల్ ట్యాపింగ్ గురించి. ఈ అనఫీషియల్ ట్యాపింగ్ అనే దాని మీద కేటీఆర్ గారి స్టేట్మెంట్స్ కనుక చూస్తే అప్పుడు వారు చెప్పింది ఏంటంటే, ఇప్పటి నుంచి ఎందుకు చూస్తారు, 2014 నుంచి ఎప్పుడు చూస్తారు, 2004 నుంచి చూద్దాము అని అంటున్నారు ఆయన. అంటే 2004 కూడా జరిగింది అనేది జరిగి ఉండొచ్చు, నేను కాదను, కానీ మనం బంగారు తెలంగాణ తెచ్చుకున్నాము, అందులో ఉద్యమం నడిపించిన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం బంగారు తెలంగాణ తెచ్చుకున్నాము. ఈ 10 ఏళ్ల పాటు
వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలు చేసిన మాట వాస్తవము కాదని అనలేం. వాటి కొత్త పేర్లతో కూడా తీసుకొచ్చారు. కానీ ట్యాపింగ్ జరిగిందా లేదా, జరిగితే అన్అఫీషియల్ ట్యాపింగ్ ఏంది, అఫీషియల్ ఏంది, ఇదంతా ఎట్లా బయటపడేది? ప్రణీత్ గారు, ప్రణీత్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ డిస్కులు దొంగిలిచ్చేసి మూసీలో పడేసిన డిస్కులు అక్కడి నుంచి ఈ ట్యాపింగ్ అనేది ఇంతకు ముందు ఉన్న కంప్లైంట్స్ అవి రేవంత్ రెడ్డి గారు అప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయి. అట్లాగే సిరిసిల్ల మహేందర్ రెడ్డి గారు వార్ రూమ్ ని ఇక్కడ నడిపించారు కేటీఆర్ గారు అని చెప్పిన ఉన్నాయి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి. అలాగే బీజేపీ ఇచ్చిన రిపోర్ట్లు అన్నీ కూడా ఉన్నాయి. దీని మీద ఇప్పుడు ఒక పొలిటికల్ దుమారం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తారు, ప్రభాకర్ రావు గారు విదేశాల్లో ఉన్నారు. అవును, విదేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది, కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ చెప్తుంది. మరి ఇప్పుడు మన ట్రంప్ గారే, మన మోడీ గారి మిత్రులు ట్రంప్ గారు అధికారంలోకి వచ్చారు అదృష్టవశాత్తు. ఇప్పటికైనా ప్రభాకర్ రావు గారిని కనుక పట్టుకొస్తే అసలు ఏం జరిగింది అనేది తెలుస్తుంది. ఇప్పుడు దాకా భుజంగరావు గారు వాళ్ళు ఇచ్చిన ఈ ప్రాథమికమైన వాంగ్మూలాల్లో ఒక్కొక్కళ్ళ పేర్లు సార్ ఇక్కడ మూర్తి గారు ఇప్పుడు ఒక్కవేళ ప్రభాకర్ రావు గారు వాంగ్మూలం ఇచ్చారనుకోండి, అది చెల్లుబాటు అవుతుందా? ప్రభాకర్ రావు గారు చెప్పాలి కదా, ఇప్పుడు ప్రైమాప్సీ ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. ఓకే, అందరూ అంగీకరిస్తున్నారు, జరిగింది. ఇప్పుడు ఆయన ఫలానా పేరు ఏదైనా చెప్పారనుకుందాం ప్రభాకర్, అది మరి నేరుగా వాళ్ళను పట్టే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మరి లింగయ్య గారిని అట్లా వచ్చిన వాంగ్మూలంలో వచ్చిన పేరే కదా, నోటీస్ అట్లాగే ఇచ్చారు కదా. మరి ఇదే అంశంలో సార్, ఇది సంశయ లాభం కింద ఇదే అంశంలో మరి కేసీఆర్ ఏమన్నారు, చీఫ్ మినిస్టర్ చెప్తాడా ఒక ఇన్ఫర్మేషన్ తెమ్మని? వేరియస్ అంశాల వేరియస్ ఆధారాల రూపంలో వారు ఇన్ఫర్మేషన్ తెస్తారు, మాకు ఇస్తారు, మేము ట్యాపింగ్ చేయమంటామా ఏం చేయమంటాం అనేది ఒక మాట అన్నారు కదా. మరి ఆఫీసర్లు ఇష్టం, అది వాడు ఎట్ట తెస్తాడు అనేది నాకేం అవసరం అండి అని అన్నారు ఆయన. అలా అంటే కనుక వాటికి ఆధారభూతమైన ఇప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కేటీఆర్ గారు ఒక స్థాయి అధికారిని పిలిచి ఇది చేయండి అని అనొచ్చు, మౌఖికమైన ఆదేశాలు చేయించండి. మౌఖికమైన ఆదేశాలు అనేవి అధికారులు చెప్పినా అవి చల్లనేరు. ఏదైనా ఇప్పుడు అలాంటివి పాటించినప్పుడు ఇబ్బంది నాయకులకు, అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఇబ్బంది ఎక్కడ ఉంటది? ఉండదు కదా, ఏముండదు. నేను అదే చెప్పొస్తున్నాను, రాజకీయ నాయకుడు ఇప్పుడు ఆయన అన్నారు కదా కేటీఆర్ గారిలో ఒక అక్షరం మారుతుంది అంటే అర్థమవుతుంది అది. అవును, ఆ మారే అక్షరము ఆయన ఒక నోటి ద్వారా ఆదేశాలు ఇస్తే అమలు చేశారా, లేకపోతే ఏమన్నా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందా? అది అధికారులు కూడా రేపు మట్టి మన చేతికి అంటుకోకూడదు, రేపు ప్రభుత్వం మారితే ప్రమాదం అని చెప్పి వాళ్ళు కూడా జాగ్రత్తలు పడతారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఇచ్చారు ఏంటి అనే ఆధారాలు వాళ్ళు కూడా చూపిస్తారు. అంటే ప్రభుత్వం మారే అవకాశం లేదు, మేమే ఉంటామనేది బీఆర్ఎస్ చెప్పింది కదా, నిజంగా కూడా అప్పుడు పరిస్థితులు అట్లాగే ఉండేవి. తప్పనిసరిగా ఇప్పుడు అధికారులు వాళ్ళు పోలీసు యంత్రాంగం అన్నది 5 ఏళ్ళకోసారి మారేది కాదు కదా, వాళ్ళు అపాయింట్ అయిన దగ్గర నుంచి రిటైర్మెంట్ వరకు వివిధ శాఖల్లో పనిచేసి ఉంటారు. ఎక్కడ ఎక్కడ ఎలాగా నోట్ ఫైల్స్ ఉన్నాయా, లేకపోతే అనధికారికంగా చెప్పారా, అధికారికంగా చెప్పారా, అవన్నీ డిస్క్లోజ్ అవుతాయి. డిస్క్లోజ్ అయినప్పుడు వాళ్ళ ఇప్పుడు లింగయ్య గారినే చేసినట్టుగా మిగతా ఎవరుంటే వాళ్ళందరూ పిలిపిస్తారు. సో ఇప్పుడే మనం ఎర్లీగా ఇది అవుతాయి. అయితే ఇక్కడ నేను బీజేపీ చెప్తున్న దాన్ని ఒకటి అడగదలుచుకున్నాను, బీజేపీ మన గాయత్రి గారు బీరడి అమ్మా, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కాదు, ఇప్పుడు ఇక్కడ డబ్బులు చేతులు మారాయన్నది మాత్రం రుజువులు ఉన్నాయి. మనీ లాండరింగ్ ఏం జరిగింది అంటే రియలేటర్స్ చెప్తున్నారన్నమాట, వ్యాపారస్తులు, ప్రముఖ వ్యాపారస్తులు, బంగారు వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. ఈడీకి ఏమీ ఆంక్షలు లేవమ్మా, మీకు తెలుసో తెలీదు, ఈడీకి ఆంక్షలు లేవు. ఇంతకు ముందు మన పొంగులేటి గారి ఇంటికి కూడా వెళ్ళారు కదా మమ్మల్ని, కానీ ఎందుకు మీరు చేయటం లేదు? ఇది ఏమవుతుందని అంటే కాంగ్రెస్ చెప్తున్న దానికి
కొన్ని అవి ఆ రూమర్సా లేక ఆరోపణల అవి దానికి మీరే ఆధారం అన్నట్టు కదా ఈడీ ఎందుకు రావట్లేదు చెప్పండి. ఈడీ కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలో ఉంది కదా, వీళ్ళందరినీ ఎందుకు విచారించడం లేదు? ప్రణీతిరావు ఆయన చెప్పాడు డబ్బులు మారినాయి, మేము పలానా పలానా తెచ్చినాం అని చెప్పారు కదా. మునుగోడు ఎన్నికలు, దుబ్బాక ఎన్నికల్లో ఈ డబ్బులు ఎట్లా చేతులు మారినాయో చెప్పారు కదా. రీలెటర్స్ కూడా చెప్పారు కదా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారని. ఎందుకు ఈడీ రావట్లేదు? రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ రావడానికి అనుమతి ఇవ్వాలి. ఓకే, నేను అగ్రీడ్ ఇస్తుందా లేదా అది తర్వాత విషయం. ఇప్పుడు దాని మీద సిట్ చేశారు, దాని మీద విచారణ జరుగుతుంది, ప్రోగ్రెస్ లో ఉంది, అయిన తర్వాత ఇస్తారేమో నాకు తెలియదు. కానీ ఈడీ ఎందుకు రావట్లేదు? ఈడీ అంటే ఇక్కడ ఏమవుతుందనంటే, ఈడీ ఎందుకు రావట్లేదు అంటే లోపాయికారిగా బీఆర్ఎస్ నాయకత్వం ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు మాట్లాడుకున్నారు అనేది ఒక అండర్స్టాండింగ్ చెప్పడానికి. రాజకీయ ఆస్కారం ఇస్తుందా లేదా గాయత్రి గారు? ఎన్నికల ముందు కూడా లిక్కర్ స్కామ్ గురించి ఎప్పుడైతే బండి సంజయ్ కుమార్ గారు అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కవిత గారు జైలుకు వెళ్లే విషయం మాట్లాడినప్పుడు కూడా చాలా పెద్ద దుమారం జరిగింది. కానీ లేట్ అయి ఉండొచ్చు, నిజంగా ఎన్నికల ముందే గనక కవిత గారు అరెస్ట్ అయి ఉంటే ఆ రోజు అధికారంలోకి వచ్చే అవకాశాలన్నీ కూడా బీజేపీ పార్టీకే ఉన్నాయి. కానీ కొంత లేట్ జరిగింది. మరి లేట్ జరిగినా కూడా కవిత గారు అరెస్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో కూడా దర్యాప్తు అండర్స్టాండింగ్ ఉంటే తర్వాత ఎట్లా అరెస్ట్ అవుతుంది? లేదు అంటలే, ఇటువంటి అనుమానాలని రూపరిచే విధంగా మీ యాక్షన్ ఉంది అది మీరు ఎంత గట్టిగా చెప్పుకున్నా కాదనడానికి ఆస్కారాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అదండి, అదే సార్, ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అవి దర్యాప్తు సంస్థలు ఏమన్నా అంటే ఇప్పుడు అది మీ చేతిలో ఉన్నాయా అనేది మాట వీళ్ళే మాట్లాడతారు. బీజేపీ చేతిలో కాదు, ఏమండి ఒక మాట, బీజేపీ చేతిలో కాదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో. ఎందుకు రావట్లేదు చెప్పండి, అది ఒక్కటి చెప్పండి. ఈడీ ఎందుకు రావట్లేదు సార్? ఈడీ ఎందుకు రావట్లేదు అంటే లేట్ అయింది. అప్పుడు కూడా కవిత గారి కేసు కూడా లేట్ అయింది. ఇప్పుడైనా కూడా సరైన టైంలో వాళ్ళు వచ్చే టైంకి మనకి చెప్పారు పార్టీ వారికి. సార్ మరి పదేళ్లలో జరిగిన వాటి గురించి మేము ఏది క్వశ్చన్ చేసినా కూడా మరి ఎవరు రెస్పాండ్ అవ్వని వాళ్ళు? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక్కడ జరుగుతున్న విచారణకు సంబంధించి అప్డేట్ అడిగినా కూడా బీజేపీనే నిందిస్తున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించి క్వశ్చన్ చేస్తున్నా కూడా బీజేపీనే నిందిస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే సార్, కేంద్రంలో ఉన్న దాన్ని ఒక్కదాన్ని చూపెట్టి మీరు రాష్ట్రంలో ఉన్న దాన్ని పక్కదో పట్టిస్తున్నట్టు కనబడుతుంది. ఎక్కడైనా కూడా ఇక్కడ ట్యాపింగ్ కేసు గురించి కూడా సార్, దర్యాప్తు సంస్థ ఎందుకు రావట్లేదు అంటే ఒక బీజేపీ కార్యకర్త కూర్చున్న వ్యక్తి దీనికి సమాధానము మనీ లాండరింగ్ కేసు ఈడీ ఎందుకు రావట్లేదు అని అంటే మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఈడీ హియర్. కేంద్ర హోమ్ సహాయ మంత్రి మన వీరే ఉన్నారు కదా, బండి సంజయ్ గారే సహాయ మంత్రి, ఆయన హోమ్ ఆయన కూడా ఆరోపిస్తా ఉన్నారు కదా. ఆయన ఆరోపిస్తున్నాడు, ఆయన ఆరోపిస్తున్నారు. కేంద్ర మరో కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. ఈడీ దగ్గర ఆయన ఒక్కసారి ఒక మాట చెప్తే ఈడీ వచ్చేస్తుంది. ఈడీని రప్పించండి ముందు, ఈడీని రప్పిస్తే కనుక మీరు బీజేపీ మాట్లాడండి. గాయత్రి గారు మీ పార్టీ నాయకులతో మాట్లాడండి, ఓకేనా? మా నాయకులే డైరెక్ట్ గా చెప్తున్నారు కదండి జరిగిందని. వాళ్ళు ఎక్కడ కూడా మేము వీళ్ళకి లోపాయికారకంగా ఒప్పందం ఉందో ఇంకేదో మీరు ఏదైతే రూమర్స్ అంటున్నారో దాన్ని ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు కొట్టేస్తారు. లేదండి మీరండి, నర్సయ్యగౌడ్ గారు బాహాటంగా చెప్తా ఉన్నారు, ఆరోపిస్తా ఉన్నారు. ఈవెన్ మరి మేము కూడా ఒకటి అన్నాం కదండి, మరి కవిత గారి తరఫున బాధించిన వ్యక్తికి మీరు ఎందుకు రాజ్యసభ ఇచ్చారు అని మేము కూడా అడిగాం, దానికి ఏం సమాధానం చెప్తారు? చెప్పలేదా మీకు గౌడ్ గారు కవిత గారి తరఫున వాదించిన తెలంగాణ నుంచి రాజ్యసభ చెప్పలేదా? ఇంకా కాదు, అడిగే కాదు, సబ్జెక్టు మీరు మాట్లాడతారా నన్ను మాట్లాడమంటారు, అది డిసైడ్ చేసుకోండి ఫస్ట్. మీరు మాట్లాడమంటారు సార్, నేనేమంటున్నా, నేను మొదటి నుండి సింగిల్ స్టేట్మెంట్ ఇస్తున్నా, భారతీయ జనతా పార్టీ ఏం చెయ్యదు సార్. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, వారు సమాధానానికి దాన్ని తిప్పి తప్పించుకునే సమాధానమే తప్పితే వాళ్ళు ఒక పని చెయ్యరు కాక చేయరు.
ప్రధానమంత్రి దగ్గర నుండి చిన్న స్థాయి నాయకుని వరకు కూడా సేమ్ స్టోరీ. సేమ్ స్టోరీ అంతే. నేను ఒక 40 ఏళ్ళు చూసిన మొత్తుకొని టీవీలలో మొత్తుకొని తెచ్చిన మొన్నటి వరకు ఏం చేయకుండానే 3 సార్లు అధికారంలోకి వచ్చిందా అండి దేశంలో? ఏం చేయకుండానే ఉత్తమ మాటలతో హిందూ మతం అని చెప్తూ అధికారులు అంటే మీరు కూడా చెప్పండి మరి మీరు ఎక్కడ ప్రకారంగా మాట్లాడుతున్నారు కదా రాజ్యాంగం కూడా రద్దు చేస్తారు నోటికి వచ్చిన కామెంట్ కూడా చేసింది కదా మీరు. మీరు మాట్లాడతారా నన్ను మాట్లాడమంటారా? బ్లైండ్ స్టేట్మెంట్ అండి, అది అక్సెప్టబుల్ కాదు. మేడం, ఐఎమ్ నాట్ గివింగ్ ఏ స్వీపింగ్ రిమార్క్. ఐ నో ఐ వర్క్ ఇన్ భారతీయ జనతా పార్టీ ఫర్ 30 ఇయర్స్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్. I have done so many things in Bharatiya Janata Party till 2023 December. I know very well how it works. I was the member of the panel to write the manifesto. I know everything. So nen em antunna Bharatiya Janata Party nu lakshya cheppu gi vedda gi peda prajala gurinchi gi vedda manifesto lo adi ee case lo kendram కేంద్రం పెద్దగా స్పందించదు అంటారు. ఇంకొక మాట నేను ఒకటే అడుగుతున్నాను. వీళ్ళ చిత్తశుద్ధి చూడు, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ అమెరికాలో ఉన్నారు. అవును, మేము ప్రాసెస్ ఎక్కడి కేంద్రం నుంచే సిబిఐ నుంచే చేస్తాం కదా, రెడ్ కార్నర్ నోటీస్. అవును, ఇంటర్పోల్ ఎంటర్టైన్ ఎంటర్ అయింది కూడా దాంతో కదా. మరి ఆరు నెలల నుంచి అండర్ ప్రాసెస్. వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ కుమార్ గారు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఒక మాట చెప్పి వాడిని పట్టుకోవడానికి అవకాశం ఇప్పియొచ్చు కదా, అది ఇవ్వరు. ఈడి నిజం పడితే ఈడికి మాత్రం ఏం కనిపిస్తుంది తెలుసా, ఇమీడియట్లీ మంత్రి అయింది కదా పొంగులేటి, చలో పోయి పట్టుకరా పని వాళ్ళు ఏమైనా దొరికితే వాళ్ళ వాచ్ ఉందట వాళ్ళ ఆయన కొడుకు వాచ్ కొనుక్కుంటా ఈ పట్టుకరా పని ఎందుకు వెళ్తారు కానీ. అరే ఇక్కడ 1 కోటి రూపాయలు మారినాయి నాయన అని అంటే ఇక్కడ గుడ్డి కన్ను కూడా పెట్టారు వీళ్ళు. అదేనా శ్రీనివాస్ గారు మీ ధైర్యం అంటే శ్రీనివాస్ గారు మీ చిరునవ్వుకు కారణం మీ ధైర్యానికి కారణం అదేనా? గౌడ్ గారు మీరు కన్క్లూడ్ చేయాలి సార్, గౌడ్ గారు మీరు కన్క్లూడ్ చేయాలి. బిఆర్ఎస్ గొంతు నొక్కొద్దు. ఒక మాట అన్న, ఒక మాట ఏంటంటే ఇప్పుడు జరగబోయే విషయం చెప్తాను. జరగబోయేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కొంత స్తబ్దుగా ఉంది ఇప్పుడు. ఎందుకు స్తబ్దుగా ఉందంటే వాళ్లకు తెలుసు రాబోయే జనవరిలో నడిచే ఎన్నికలలో వాళ్ళు థర్డ్ ప్లేస్ లో ఎక్కడో 100 సీట్ల దగ్గర 100 గ్రామ పంచాయతీల దగ్గర ఉంటారని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వెనుకబడ్డటువంటి బిఆర్ఎస్ కొద్దిగా సెకండ్ ప్లేస్ కు వచ్చే అవకాశం ఉంది. అది కాదని లేని నిజము. ఎందుకంటే ఆ వాస్తవ బలం ఇప్పుడే తెలుసు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటుగా నీకు సగం నాకు సగం అని నేను అదే అంటున్నా. జనవరిలో జరగబోయేది నీకు సగం నాకు సగం వస్తే అప్పుడు నేను నిజమే అని చెప్తా. మీకు 100 ఎంపీటీసీ రావు, 100 సర్పంచులు రావు, ఎక్కడున్నారండి మీరు? గ్రామాలకొచ్చి మాట్లాడండి, గ్రామాలకు వచ్చేసారి మాట్లాడండి సార్. మీరు మనం ఇక్కడ కూర్చొని 30 ఏళ్ల రాజకీయ అనుభవం బీజేపీలో ఉంది కదా, గ్రామాలకు వచ్చి ఒకసారి గ్రామాల్లో మీరు రైతులకు చేసిన సాయం ఏంది ఒకసారి వచ్చి మాట్లాడాలా సార్. మనం ఇక్కడ కూర్చొని ఏదైనా మాట్లాడుకుంటాం. మీరు రైతుల గురించి మాట్లాడకపోతే మంచిది. మీరు రైతుల ముంచారు పదిహేను వందల మంది చంపేసారు. ఇలా తెలుగు ఓన్లీ 2000 రూపాయలు 2000 రూపాయలు 3 సార్లు ఇస్తే 4 కేజీ కూడా అని పనికొత్తలేదు. మీరు రైతుల గురించి చెప్తారా? మీరు రైతులకు ఏం చేసినారని చెప్తారు? ఒక్కరే 18 వేల రూపాయలు జమ చేసిన 10 వేల కోట్ల రూపాయలు 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. ఒక్క ఉద్యోగం వేయలే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, అసలే ఇవ్వలేదు. మీరు బాగా చెప్తారా? 15 లక్షలు 15 లక్షలు ఓకే సార్. గౌడ్ సాహెబ్, గౌడ్ గారు ఒక్కరి సార్ గాయత్రి గారు చెప్పి గాయత్రి గారు ప్లీజ్
మీరు చెప్తే అర్థమవుతుంది ప్రజలకు. ప్లీజ్ గాయత్రి గారు, అక్కడ పార్టీకి ఏం విలువ? గాయత్రి గారు ఇప్పుడు ఫోన్ టాపింగ్ దొంగలను పట్టుకుంటారా లేదా కేంద్రం? సార్ తిరిగి తిరిగి అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వీళ్ళతోటి ఏమి కాదని చెప్తున్నారు సార్, నెలసరి స్టేట్మెంట్ అర్థం. సార్ ఇప్పుడు అమెరికా నుంచి రప్పించాలంటే కేంద్ర ప్రభుత్వమే కదా, ఇంకెవరు చేయలేరు కదా. ఇప్పుడు ఇంటర్పోల్ తో, ఇంటర్పోల్ తో సంప్రదింపులు ఎవరు చేయాలి? కేంద్రమే కదా. పదినెల అవుతుందంటే మీరు అక్కడ సమాచారం సరిచేసి ప్రాసెస్ చేసి వాళ్ళని పట్టుకొచ్చడానికి అవకాశం లేకపోతే పదినెల అవుతుంది. ఓకే కదా, అది దర్యాప్తు జరుగుతున్నట్టు, కేంద్రం చేస్తేనేమో సాగతీస్తున్నట్టు, మీ దగ్గరకు వచ్చి క్వశ్చన్ అడిగితే మీ తప్పులు చూపిస్తేనేమో సైట్రాక్ట్, మమ్మల్ని అడిగితేనేమో ఆన్సర్ లేదు, వీడి ఫలితాల ప్రకారం నోటీస్ ఇచ్చింది. కానీ మీరేం చేస్తున్నారండి అక్కడ? మీరు ఆపుతున్నారు కదా, ముందుకు పోతున్నారు కదా. మీరు చిత్తశుద్ధి నిజమా శ్రీనివాస్ గారు, మండల శ్రీనివాస్ గారు, మండల శ్రీనివాస్ గారు, ఏంటి కేంద్రం అడ్డుకుంటుందా? ఇప్పుడు కేంద్రము ఒకళ్ళు ఉంది, రాష్ట్రం ఒకళ్ళు ఉంది, ఈ ఇద్దరు కలిసి ఒక బక్క పల్సని నాయకుడిని అరెస్ట్ చేద్దామనే ప్లాన్ల ఇద్దరు ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళే, ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు వాళ్ళే అనుకుంటారు. నేనేమంటున్నా, ఏదైనా నిఘా సంస్థలు అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. నిజంగా ఒకవేళ ప్రభాకర్ రావు గారిని కనుక తీసుకురావాల్సింది ఎవరు సార్? కేంద్ర నిఘా సంస్థలు అక్కడి నుంచి వాళ్ళు తీసుకురావాలి. ఇక్కడనే మనకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు, వారు తలుసుకుంటే నిమిషాలు వస్తుంది. ఎందుకు తాస్కారం చేస్తా అర్థం కాదు. మాట్లాడదాకాగు, నేనేమంటున్నా 2000 రూపాయలు నాలుగు గీక్కోవడానికి ఎక్కరావు అని చెప్పి మన గౌడ్ సభ అన్నాడు. కానీ 75 రూపాయలను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెన్షన్లకు 2000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ ది. సరే ఇవన్నీ పక్క పెడతారు, అభివృద్ధి ఎవరు చేసింది? ఇప్పుడు ఆరోపణలు, ఈ ఆరోపణల ఎవరైనా కూడా ప్రజాప్రతినిధి అనేట ఎంత డైరెక్షన్ ఇచ్చినా గానీ అధికారులు అనేది వాళ్ళ స్థాయిని తగ్గట్టే పనులు చేయాలి. వాళ్ళు ఒకవేళ శృతి మించి చేసిన అనుకో, అది ఎఫెక్ట్ వాళ్ళకైతే తప్ప ఏ నాయకులకు అయితే అని అయితే నా సొంత అభిప్రాయం నేను అయితే అనుకోను. ఇక్కడ బండ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు కేంద్రము, కేంద్రం చేసే పని కేంద్రం చేస్తోందేమో. ఎక్కడ చేస్తాం సార్? ఏపో మాపో మరి ప్రభా, ఇప్పుడు మన మోదీకి సన్నిహితుడైనటువంటి ట్రంప్ గెలిచారు ఇప్పుడు అక్కడ. కోట్లు మనమేం చేయలేదు, మీ దగ్గరకు వస్తేనేమో కోట్లు ఉంది, కేంద్రం దగ్గరకు వచ్చేటప్పటికేమో ఆపుతున్నారు. కేంద్ర నిఘా సంస్థలు అన్ని మీ చేతులే కదా ఉన్నది, రాష్ట్ర నిఘా సంస్థలన్నీ మీ రాష్ట్రంలో ఉన్న సంస్థలన్నీ మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాయి అంటున్నారా? ఇప్పుడు రాష్ట్రం మీరిద్దరు కలిసి దర్యాప్తు చేసి కేసీఆర్ ను, కేసీఆర్ గారి బలాన్ని బలగాన్ని అప్రతిష్టపాలు చేయాలనే దాంట్లో ఉన్నారని నేను అంటున్నా. ఏం చేస్తారో ప్లాన్ చేసుకుని చేయరా, ఎందుకు పట్టిన తాగమందుకు ఇంత ముందుకు చేసినవి ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు చేయబయటి కూడా అయినా అందుకొరకే మా వాళ్ళు ఎక్కడ భయపడరు, ఎందుకంటే ఈ ఉద్యమంలో ఇవన్నీ కొత్త కాదు. నేనేమంటున్నా, ఏదైనా ఉంటే ఒక క్లారిటీగా, నేను ఎవరిని విడిచిపెట్టాలంటలేను, తప్పు చేసిన వాళ్ళని క్షమించాలంటలేను, అవన్నీ కాదు. కానీ ఇది తాస్కారం చేసుకుంటా నెలలు నెలలు ఈ టెన్షన్ పెట్టించి ప్రజలంతా తప్పుదోవ పట్టించి ఇవన్నీ మాట్లాడతారు. నేనేమంటున్నా అంటే మీ ఇద్దరు చేతిలో ఉన్నది, రాష్ట్రంలో ఒకళ్ళు కేంద్రంలో ఒకళ్ళు ఉన్నారు. మీరు అనుకుని చేయాలి, మీరు వాళ్ళతో మాట్లాడుకోవాలి, చేసుకోవాలి. కానీ ఇవన్నీ ఒట్టిగానే ఇప్పుడు కాదండి, అనుకుని చేస్తే కలిసిపోయినంటారు కదా వాళ్ళు ఇద్దరు ఒకటే. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా కేసీఆర్ గారిని ఎట్లా చేయాలనే దాంట్లో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు 100,000 రూపాయలు ఇస్తే 100,000 తోటి తులం బంగారం ఉన్న వాళ్ళు ఆడవాళ్ళందరూ దాని ఓట్లు వేసి లేదు. పాప ఆయన కూడా తెలియదు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చేస్తా అని. తర్వాత 1,000 రూపాయలు ఉన్నటువంటి రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. అరే నీ అమ్మ ఇదంతా ఈ కేసీఆర్ 2 సార్లు ప్రభుత్వం చేసింది కదా, ఒకసారి కొత్తగా అవకాశం ఇద్దామని చెప్పి ఇచ్చారు. ఇచ్చినాక ఇప్పుడేంది, 10 ఈ సంవత్సరం లోపలనే ప్రతి ఒక్కరి లోపల ఏమున్నదో మన అందరికి తెలుసు. ఎందుకు ఎందుకు అసలు ఇచ్చినాం, కేసీఆర్ ఎందుకు పోగొట్టుకున్నాం అనే దాని మీద ప్రజలందరూ ఉన్నారు. అది మనం ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో కానీ ఇక్కడ ప్రజలు సార్ ఇక్కడ ఇవాళ ప్రజలందరూ బాధపడుతున్నారు అనేది అంటే ఇవాళ సీఎం కౌంటర్ ఇచ్చారు. ప్రజలకి ఏమర్థమైంది? ప్రజలకి వాస్తవం అర్థమైపోయింది, ఉద్యోగాలు పోయింది, ఆ నలుగురికి మాత్రమే ప్రజలకు బాగానే ఉందని అన్నాడు ఆయన. నేనేమంటున్నా, మూసి అక్కడ మొత్తం ఇక్కడ హైదరాబాద్ లో ఇండ్లన్నీ ఊలగొట్టి 1,000 మంది
పరేషాన్ చేసి ఇక్కడికి వచ్చి నువ్వు వితౌట్ గన్మెన్లతో వచ్చి నేను ఉంటా, ఈటలేందర్ గారు రాని, హరీష్ రావు రాని ఇవన్నీ చెప్పిండు. ఈ మాట పక్క పెట్టి నల్గొండ దగ్గర అంటే పుట్టినరోజు పోయి యాదాద్రిని పేరు మార్చే, అది అవసరమా సార్? ఇంత ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు కాదండి, కాదు కాదు, ఇప్పుడు ఫస్ట్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు తిరుమర్తి లింగయ్యతో పాటుగా నేను వెనక ఇంకా చాలా పేర్లునే వాళ్ళందరూ మీ తలుపులు తడతారని అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఇంక్వైరీ లోపల ఎవరున్నా కూడా దానికి 100% వాళ్ళు చేసే తప్పదు, మీరు అద్దన్నా కదా, నేను అద్దన్నా కదా, అది బాధి, అది ఆ సంస్థలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పోతారు. కానీ నేనేమంటున్నా, ఎప్పుడు అని మీరు అడుగుతున్నారు, అంతేనా? రైట్ అండి, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, తర్వాత గాయత్రి గారు, మూర్తి గారు, అదే సమయం లోపల విట నరసయ్య గౌడ్ గారు, మీ అందరికీ కృతజ్ఞతలు మా డిబేట్లో పాల్గొన్నందుకు. తీగ కదిలింది డొంక కదులుతుందా అనేది ఇక్కడ కనపడుతున్నటువంటి అంశం. నిజంగా డొంక కదిలితే ఈ ఆరోపణలన్నిటికీ అర్థం చేకూరుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మరొకవైపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అందరూ బాధ్యతలమని చెప్తా ఉన్నారు, మరి దొంగను మాత్రం పట్టుకోలేకపోతా ఉన్నారు. నిజంగా ఎప్పుడు అరెస్టులు ఎప్పుడు అనేది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి మాట. అది ఎప్పుడు జరుగుతుంది చూద్దాం. ఇది ఈరోజు ప్రైమ్ టైం డిబేట్. మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మరి కాసేపట్లో ప్రైమ్ టైం న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. నమస్కారం.